డిటెక్ట్ చేస్తుంది. ఐఓటి బేస్డ్ ఇండస్ట్రీ మానిటరింగ్ సిస్టమ్. ఈ సిస్టంలో వచ్చేసి ఫస్ట్ ఏదైనా ఇండస్ట్రీలో గ్యాస్ లీకేజ్ అవుతుందా లేదా అనేది డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ గ్యాస్ లీకేజ్ అవుతే ఆటోమేటిక్గా ఈ ఎగ్జాస్టర్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఎంతవరకు గ్యాస్ అనేది లీక్ అవుతుంది అనేది కంప్లీట్గా ఇక్కడ గ్రాఫ్లో ప్లాట్ అవుతుంది. ఫస్ట్ మీకు ఈ హాట్స్పాట్ క్రెడెన్షియల్స్, ఈ హాట్స్పాట్ క్రెడెన్షియల్స్ మీరు ఫోన్లో కాన్ఫిగర్ చేసుకోవాలి సెట్టింగ్స్లో. అండ్ బ్లింక్ వచ్చేసి ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్, ఈ ఇక్కడ మీకు ఇచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఈ పేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో గ్యాస్ అనేది నార్మల్గా, ఏం గ్యాస్ అనేది ఇక్కడ లీక్ అవ్వట్లేదు కాబట్టి గ్రీన్ ఉంది. ఓకే, ఒక పాస్ట్ 1 అవర్ నుండి చూస్తే నార్మల్గా స్టేబుల్గా ఉంది. ఒకవేళ గ్యాస్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది ఆరెంజ్ నుండి రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఆ రెడ్ కలర్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఈ ఎగ్జాస్టర్ అనేది ఆన్ అవుతుంది. సో అలా ఇండస్ట్రీలో ఏమీ గ్యాస్ లీకేజ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఫైర్ లైక్ స్మోక్ డిటెక్షన్ యాక్సిడెంట్స్ కానివ్వండి అవ్వకుండా ఇలా ప్రొటెక్టివ్గా ఉంటుంది ఈ కంప్లీట్ సిస్టమ్ అనేది. వరల్డ్లో ఎక్కడి నుండైనా ఈ కంప్లీట్ సిస్టమ్ని మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంట్రోలింగ్ దీంట్లో మానిటరింగ్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్ కంట్రోలింగ్ అనే సిస్టమ్ అనేది ఇన్బిల్ట్లో ఉంది, ఐఓటీ బేస్డ్ సిస్టమ్.